వెల్కమ్ బ్యాక్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ పెద్ద చెరువు ప్రాంత ఇంటి యజమానులకు స్థానిక ఎంఆర్ఓ నోటీసులు ఇచ్చారు. పెద్ద చెరువు బఫర్ జోన్లో ఇళ్లు నిర్మించారంటూ 160 కుటుంబాలకు నోటీసులు పంపారు. నోటీసులపై ఇంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 35 ఏళ్ల క్రితం పట్టాభూములు కొని ఇళ్లు కట్టుకున్నామని, ఇళ్లకు అన్ని అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు బాధితులు. 1978 నుంచి కూడా శంకర్ నగర్ స్థాపించి అక్కడికి వచ్చాం. డబ్బున్న వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. అందరూ కూడా పట్టా భూమి కొనుక్కున్నాళ్లే, దాంట్లో ప్లాట్లు చేసి అంత గరీబ్ వాళ్ళం వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము. పర్మిషన్లు రిజిస్ట్రేషన్లు అయినాయి, పర్మిషన్లు వచ్చినాయి, రోడ్లు వేశారు, డ్రైనేజ్ వేశారు, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ నోటీసులు ఇస్తే వీళ్ళంతా ఎక్కడ పోవాలి, మేమంతా ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? హైడ్రా కమిషనర్ కూడా చెప్తున్నాడు బఫర్ జోన్ అని చెప్పి మాకు ఇచ్చారు నోటీసులు. ఎఫ్డిఎల్లో ఎవరూ లేరు, ఒక గజం భూమి కూడా ఈ పీర్చేది కూడా పెద్ద చెరువులో ఎవరూ ఆక్రమించలేదు, ఒక్కళ్ళు కూడా ఆక్రమించలేదు. ఎఫ్డిఎల్లో లేనే లేదు, బఫర్ జోన్ అని ఇచ్చారు. బఫర్ జోను అంటే మాకు తెలియదు, ఆ రోజుల్లో బఫర్ జోన్ అంటే తెలియదు. 70-80 సంవత్సరాల నుంచి తాతల ముత్తాతల కాలం నుంచి నివసించడం జరుగుతుంది. అచానక్గా సడన్గా వచ్చేసి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మాకు ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా అని చెప్పేసి ఏనాడు కూడా ఈ అధికారి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వేరే ఇంకా వేరే డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మా యొక్క మేము కట్టుకున్నటువంటి ఇళ్లల్లో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈరోజు సడన్గా వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు, మేము తహసీల్దారు కార్యాలయం నుంచి నోటీస్ వచ్చింది అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ముమ్మాడికి తప్పు.